Step into. Value zone. Hypermart. Button chain. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరో 6 అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవుల కోసం 15 పైగా సీనియర్లు పోటీ పడుతున్నారు. వీరిలో అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హస్తన కేంద్రంగా లాబింగ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి మరో 11 మంత్రి పదవులు కేటాయించారు. మరో 6 కేబినెట్ లో చోటు ఉండగా ఇందుకోసం 15 పోటీ పడుతున్నారు. వీరిలో ఓడిన వాళ్లతో పాటు అసలు పోటీ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, వివేక్ వినోద్, మల్రెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మధు యాష్కిగౌడ్, అద్దంకి దయాకర్, బాలు నాయక్ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం జిల్లాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాల సమీకరణను బేరీసు వేసుకుని పదవులు కేటాయించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏ ఒక్కరికి ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఫలితంగా ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే కేవలం 4 మాత్రమే హస్తం పార్టీ విజయం సాధించింది. వికారాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కు అసెంబ్లీ స్పీకర్గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఈ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి 2 నేతలు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి 1 సీటు గెలవకపోయినప్పటికీ ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి 3 నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వివేక్ సోదరులతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ రేస్లో ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. అయితే మైనార్టీ కోటాలో పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లుంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇక్కడి నుంచి ఒకరైన అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ లిస్ట్ లో అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లితో పాటు అజారుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఉండడంతో నేతలంతా ఇప్పుడు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే ఆశావాహులంతా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మంత్రి పదవి ఎవరిని వర్తిస్తుందనేది చూడాలి మరి. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఉండడంతో నేతలంతా ఇప్పుడు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే ఆశావాహులంతా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది చూడాలి మరి.